అవినీతి లో భాగం లేకుండా వాళ్ళు ఇచ్చే జనమావులలో మీకు సంబంధం లేకుండా గానంటే మీరు మీ ఫోన్ కాల్ లిస్ట్ ని బహిర్గతంగా కట్టాలని చెప్పి నేను మా తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు రామోలకు వచ్చేటప్పుడు వాళ్ళకి ఫోన్లు చేసేది మేము వస్తున్నాం మీరు పక్కన పెట్టండి బళ్ళని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది ఇప్పుడు నిన్న ఇరిగేషన్ ఏఈ గారు ఒక ఈ రోజు ఒక దినపత్రికలో చెప్పడం జరిగింది మేము 8000 క్యూబిక్ మీటర్లకి పర్మిషన్ ఇచ్చాం ఆడ 10000 క్యూబిక్ మీటర్లు ఎక్స్ట్రా ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నా మీరు నిన్న నామ మాత్రంగా తూతూ మంత్రంగా విచారణ చేపట్టారు అలికేపల్లిలో ఐదు సరే అలికేపల్లి దగ్గర సరేపల్లి రిజర్వాయర్లో ఐదు గుంటలు ఉన్నాయి బొలగమూడి దగ్గర ఐదు గుంటలు ఉన్నాయి కంటేపల్లిలో అనేక విధాలుగా ఉన్నాయి మీరు రిజర్వాయర్లో రికవరీ చేసింది కొన్ని గుంటలు మాత్రమే అలికేపల్లిలో రెండు గుంటలు బొలగమూడిలో రెండు గుంటలే చేశారు మిగతాయి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు స్థానిక రెవెన్యూ అధికారులను లోపరుచుకొని కొన్ని మాత్రమే చూపించమని చెప్పడం జరిగింది అక్కడ డివిజన్ స్థాయి అధికారికి విజిలెన్స్ వాళ్ళకి మైనింగ్ వాళ్ళకి ఇక్కడ స్థానిక పరిస్థితులు తెలియవు కాబట్టి స్థానిక రెవెన్యూ అధికారులు చెప్పినట్టే వాళ్ళు నడుచుకోవడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం రాజకీయ అఖిల పక్షాన్ని ఒకటి ఏర్పాటు చేయండి మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ వాళ్ళ అఖిల పక్ష సమక్షంలో మీ అధికారులు అక్కడ జరిగినటువంటి అవినీతిని పరిశీలిస్తే మొత్తం ఎంత అవినీతి చేశారనేది ఎగ్గు చాలుతుందని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం పోతే ఇరిగేషన్ అధికారులు కొంతకు పర్మిషన్ ఇచ్చారు ఓళ్ళు పర్మిషన్ తీసుకున్న వాళ్ళు ఓన్లీ పాత్రదారులు మాత్రమే అసలు సూత్రదారులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళు ఎందుకు తీసుకురండి వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు తీసినటువంటి అవినీతిని బయట పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా పార్టీ నాయకుడు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా గ్రావిల్ మాఫియా చేస్తే గ్రావిల్ అక్రమంగా తరలిస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ ఎత్తిన గుంటలను కూడా కూడిపించినటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యక్షంగా కోట్ల రూపాయలు ఇల్లు చేసి గ్రావిల్ని అక్రమంగా తరలిస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోపోగా వాళ్ళని సమర్థిస్తూ ఏ అవినీతి జరగలేదని చెప్పి జరిగిపోయినటువంటి చరిత్ర చెప్పే ఘనత మాత్రం మా నాయకుడికి కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంకనైనా మా నాయకుడు ఏదైనా తప్పు చేస్తుంటే గత 2 సంవత్సరాల నుంచి మీ పార్టీ అధికారంలో ఉంది ఏదైనా అతను చేసిన అవినీతి గురించి చెప్తున్నారు మీరు మేము చేయలేదు అంటున్నాం మీరు చేశారంటున్నారు ఒక అవినీతి గురించి అయినా వెలుగులోకి తీసుకొని వచ్చి ఏదన్నా చర్యలు తీసుకున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇంకనైనా మా నాయకుడి మీద విమర్శలు చేయటం మాని ఇప్పుడు కోట్ల రూపాయల ప్రజా దళాన్ని దుర్వినియోగం పరుస్తున్న మీ నాయకుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఉన్నత స్థాయి అధికారులను ఒకటే కోరుతా ఉన్నాం ఈ సరేపల్లి రిజర్వాయర్లో జరిగినటువంటి అక్రమ గ్రావిల మీద ఒక అఖిలపక్ష కమిటీ వేసి వాళ్ళ సమక్షంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో దాన్ని విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇరిగేషన్ అధికారులు మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతాము.